మడి అంటే ఏంటి, ఎటువంటి వస్త్రధారణను మడి అని అంటారు, పూజ సమయంలో మడి అనేది అవసరమా? తప్పకుండా. మడి అంటే ఎంతో చెప్పొచ్చు అమ్మాయి. వ్యవసాయ రంగంలో భూమిని మడులుగా విభజిస్తారు వ్యవసాయం చేసేటటువంటి వారు, రైతులు, కర్షకులు. భూమిని చిన్న చిన్న మడులుగా విభజించి ఆ మడుల మధ్య కట్టవలే మట్టి అడ్డుగా పోసుకుంటారు. నాలుగు కట్టల మధ్యన కొంత భూమిని నిర్ణీతంగా స్థిరంగా ఏర్పాటు చేసుకుని ఆ భూమికి నీరు అందించడం, విత్తనాలని నాటడం, అలా చేయడంతో ఆ నాలుగు మూలలలో చివరలలో ఉండేటటువంటి ఆ మట్టి కట్టల మధ్య ఉండేటటువంటి పొలం చక్కగా పచ్చగా మారుతుంది. పాడి పంటలతో మనము ఆనందిస్తాం. ఆ విభాగానికి మడులు అని పేరు. అది ఎలాగో సమాజంలో ఉండే అందరు వ్యక్తులలో మనమందరం కూడా నిర్ణీతమైన ఒక పని చేద్దాం అనే సంకల్పం తీసుకున్నప్పుడు ఒక మడి మనం కట్టుకోవాలి. పోలీసు శాఖలో విధులలో ఉండేటటువంటి వారు నిర్ణీతమైన వస్త్రధారణ చేస్తారు, వారు మడిలో ఉన్నారు. చట్టం చెప్పే సమయంలో జడ్జి గారు నిర్ణీతమైన ఒక వస్త్రధారణ చేస్తారు, వారు మడిలో ఉన్నారు. ఆలయంలో తీర్థం అందించే సమయంలో ఒక వ్యక్తి నిర్ణీతమైన వస్త్రధారణలో ఉంటారు, మడిలో ఉన్నారు. ఇలా నిర్ణీతమైన ఒక విధిని అనుసరించే క్రమంలో చికిత్స అందించే సమయంలో వైద్యుడు కూడా ఒక నిర్ణీతమైన వస్త్రధారణ ధరించి ఉంటాడు. ఒక మడి, ఒక నియమం అంటారు దీనిని. కనుక ఈ క్రమంలో కార్పా సమేకరాత్రంచ షట్పటకం పాంచరాత్రకం. ధర్మశాస్త్రంలో కాటన్ దుస్తులు అత్యుత్తమమైనవి, నూలు వస్త్రాలు శ్రేష్టం, తడిపి ఆరవేసిన పొడి వస్త్రాలు శ్రేష్టం. అది ఒకనాటి మడికి వినియోగించవచ్చు. ఒకసారి కట్టుకున్నాక తిరిగి వాటిని ఉదకాలి. షట్పటకం పాంచరాత్రకం. పట్టుపురుగులతో లభించిన దారంతో నేసిన ఆ వస్త్రము, పట్టు వస్త్రము, ఇది 6 రోజుల వరకు దానినే మళ్ళీ మనం కట్టుకోవచ్చు. 7 సార్లు దులిపి బ్రహ్మముడి వలె ముడివేసి పెట్టాలి. అలాగే ఉన్ని వస్త్రము, ధావళి, కంబళి, ఇది ఎప్పటికీ శుచి, ఎప్పుడైనా కూడా కట్టుకోవచ్చు. ఆముకంచ సదా శుచిహి అంటుంది ధర్మశాస్త్రం. ఇది మడి అంటే ఉండే అంతరార్థం. అంతేగాని ఓ మడి వస్త్రం కట్టేసుకున్నాను, ఓ రంగు బట్ట కట్టేసుకున్నాను, తాకండి తాకండి తాకండి, మనసులు అంతా కుళ్ళు పెట్టుకుని ఓ ఎర్రదో నీలిదో మరో రంగులోనో ఒక వస్త్రం కట్టుకుని నేను మడి నవను మడి అంటే అది తప్పు. అది చట్టం ధర్మం శాస్త్రం అంగీకరించదు. మనస్సు కూడా పరిశుద్ధంగా ఉండాలి, విధుల పట్ల బాధ్యత పట్ల అంతే ఏకాగ్రతతో ఉండాలి. కాటన్ దుస్తులు వేసుకున్న వాళ్ళు మడి అని ఎలా అంటామో పోలీసు దుస్తులు వేసుకున్న వాళ్ళందరూ కూడా పోలీసులు అవుతారా? ప్రభుత్వం అనుమతి ఇచ్చి ఉండాలి. అలాగే ఇది కూడా